రాజమండ్రి రూరల్ సీట్ తనకే వస్తుందన్న జనసేన నేత కందుల దుర్గేష్ కు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని అన్నారు. పొత్తు ధర్మంలో ఎక్కడెక్కడ ఎవరెవరిని సర్దాలి అనేటువంటి మాట ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. మేము పొత్తు లేనప్పుడు కూడా ఆయన చెప్పిన మాట సిట్టింగ్ వాళ్ళకి ఇస్తామని చెబుతూనే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్పారు. సరే దాన్ని కూడా నేనేమి ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా మేము ఉమ్మడిగా అందరం కలిసి పనిచేసుకుంటాం. నాకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంతో ఉన్నటువంటి అనుబంధం ఒక విడదీయరానటువంటి అనుబంధం, పెనవేసుకుపోయినటువంటి అనుబంధం, అటువంటి అనుబంధంతో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. రేపొద్దున్న మళ్ళీ చివరిగా కుమార్ చెప్తున్నాను, ఏదైనప్పటికీ కూడా వారిద్దరు తీసుకునే నిర్ణయం అంతిమ నిర్ణయం అయినప్పటికీ కూడా నాకు ఖచ్చితంగా నాకే వస్తుంది అనుకుంటున్నాను. పార్టీ నిర్ణయిస్తుంది ఏం చేయాలి అది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను ప్రస్తుతం. ఆయన నేను కూడా లంగంలో ఉన్నానని చెప్పాడు. సీట్లు ఇంకా ఎవరు డిసైడ్ చేయలే, పార్టీ డిసైడ్ చేయలే, ఎవరికి ఏ ఒక్క సీటు కూడా డిసైడ్ చేయలే. అది ఏ ఎక్కడ ఇస్తారు, ఏ ఏ సీట్లు ఇస్తారు అనేది అధిష్టానం నిర్ణయించాక వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు ప్రకటించుకుంటారు. సీట్లు సర్దుబాటు ఇచ్చిన తర్వాత జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చా జనసేన నాయకుడు వాళ్ళ సీట్లన్నీ పెట్టుకుంటాడు. తెలుగుదేశం చంద్రబాబు గారు నిర్ణయిస్తారు. దుర్గేష్ గారు ఎవరు చెప్పడానికి, అది మా పార్టీ నిర్ణయం, మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయం. దుర్గేష్ గారు నేను కాదు చెప్పేది.